మనిషి ప్రాణాల కంటే ముఖ్యమేది కాదన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు. సామాజిక దూరంతోనే కరోనాను అడ్డుకోవడం సాధ్యమన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించాల్సి వస్తే అందరూ సహకరించుదామని రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. లాక్డౌన్ ముగిసే వరకు ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందని, ప్రభుత్వ సూచనలు పాటించాలని చెప్పారు హరీష్ రావు. సిద్దిపేట కొండబూదేవి గార్డెన్స్లో లైట్ మోటార్ వెహికల్, మెకానిక్, మ్యాజిక్ ఆటో అసోసియేషన్లకు చెందిన సంఘాల 325 మంది సభ్యులకు బియ్యం, 8 రకాల నిత్యావసర సరుకులు, వస్తువులు కలిగిన కిట్స్ పంపిణీ చేశారు. సిద్దిపేట ప్రజలు క్రమశిక్షణ, దేవుడి దయవల్ల ఇక్కడ ఒక్క కరోనా కేసు నమోదు కాలేదన్నారు. ఇటలీ, అమెరికా లాంటి దేశాలు కరోనా మహమ్మారికి వణికిపోతున్నాయని, అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన సూచనలు, సలహాలను పాటించని ప్రజలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి లాక్డౌన్ వల్ల ఆదాయం నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల ఆరోగ్యం ముఖ్యమని తెలిసిన సీఎం కేసీఆర్ లాక్డౌన్ అమలుకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఇలాంటి సమయంలో పేదలు, వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ సాయాన్ని చేస్తున్నట్టు చెప్పారు.